జగన్ మోహన్ రెడ్డి పాలనలో దళితులపై అనేక రకాలుగా దాడులు జరుగుతున్నాయని కేవీపీఎస్ మార్కాపురం డివిజన్ అధ్యక్షులు నాగేష్ ఆరోపించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో రాష్ట్రంలోని దళితులపై దాడులను తక్షణమే అరికట్టాలని, అలాంటి వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర పిలుపు మేరకు మార్కాపురం డివిజన్ అధ్యక్షులు నాగేష్ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్ ఎంఆర్ఓకు సమస్యలతో కూడిన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు నాగేష్ మాట్లాడుతూ, నూతనంగా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రంలో దళితులపై, వెనుకబడిన కులాలపై దాడులు అధికంగా జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమైన విషయమని తెలిపారు. అంతేకాకుండా చల్లగాని దేవమ్మ అనే 75 సంవత్సరాల వృద్ధురాలికి గత ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి పెన్షన్ను గత 8 నెలల నుండి తొలగించడం జరిగిందని, దీనిని వెంటనే అధికారులు చర్యలు తీసుకుని వృద్ధురాలికి పెన్షన్ కొనసాగించి న్యాయం చేయాలని తెలిపారు. అలాగే ఎస్సీ ఎస్టీలకు విద్యుత్ 200 యూనిట్లు ఉచితంగా గత ప్రభుత్వం నుండి అమలు చేస్తున్నప్పటికీ ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఆ సౌకర్యాన్ని తొలగించే దురుద్దేశంతో ద్వంద్వ వైఖరితో ముందుకు వెళుతుందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టి కఠిన చర్యలు తీసుకోవాలని, దళితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు రాజు, రూబేనా తదితరులు పాల్గొన్నారు. నా పేరు నగేష్, నార్కాన్ డివిజన్ అధ్యక్షుడు కేవీపీఎస్. ఈ మధ్యకాలంలో దళితులపైన దాడులు బాగా జరుగుతున్నాయి. ఈ దళితులపైన దాడి అరికట్టాలని కేవీపీఎస్గా మేము మనవి చేస్తున్నాము. అట్లాగే దళితులకు గత ప్రభుత్వాల భూమి ఉన్న ఈ ప్రభుత్వం భూమి లేదు, ఆ భూమి కూడా ఇతరులకు మారుస్తున్నారు. అట్లాగే దళిత మహిళ వృద్ధురాలు చల్లగాలి దేవమ్మ, దాదాపు ఆమె వయసు 75 సంవత్సరాలు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో సింగరపల్లె గ్రామంలో దాదాపు 9-6 నెలల పాటు తీసుకుంది. అక్కడి నుంచి ఆమె ఒక్కతే కావటం వల్ల ఆమె అనారోగ్యం సరిలేకపోవట్లే మార్కాపురంలో ఆమె కొడుకు దగ్గరికి వచ్చింది. ఆమె వండుకోవడానికి తినడానికి ఇబ్బంది ఉందని చెప్పి కొడుకు కాడికి వచ్చింది మార్కాపురం. వచ్చిన తర్వాత అప్పుడు వాలంటీరు, అమ్మా నువ్వు మార్కాపురం ఏమొస్తావు మార్కాపురం తీసుకుంటే ట్రాన్స్ఫర్ పెట్టుకుంది ఆమె. ఆ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నప్పుడు 9 నెలలు అయినా మార్కాపురం పింఛన్ లేదు, సింగరపల్లెలో పింఛన్ లేదు. అక్కడ వాలంటీర్ వచ్చి దేవమ్మ దగ్గర 3 సార్లు ఫింగర్ వేపించుకున్నాడు మార్క. ఇక్కడ వాలంటీర్ మార్కాపురం వాలంటీరు 3 సార్లు ఫింగర్ వేపించుకున్నాం తోటి, కానీ ఇప్పుడు పింఛన్ ఇచ్చిన పాపం లేదు. 8 నెలల కాలం అయింది. కానీ ఈమెలాగా ముందుకు వచ్చి రాని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. దళితులు కానీ వెనకబడ కులాలు, ఎస్సీ కానీ బీసీ కానీ అన్ని కులాలు ఉన్నారు. ఈ ప్రభుత్వం ఇప్పుడైనా స్పందించి ఇలాంటి ఘటన ఇంకా జరుగుతుందా? ఈ వాలంటీర్ సమస్య పెట్టినాము, ఈ వాలంటీర్లు ఉన్నా కూడా ఈ విధంగా జరుగుతుందంటే ఇది చాలా బాధాకర విషయం. ఇలాంటివి జరగకుండా అధికారులు దీనిపైన తక్షణమే చర్య తీసుకోవాలని మేము కేవీపీఎస్గా డిమాండ్ చేస్తున్నాము. ప్లస్ రెండోది పాయింట్ ఏంటంటే, గతంలో ఎస్సీలకు 200 యూనిట్లు ఫ్రీగా ఇచ్చారు కరెంటు. ఇప్పటికి కూడా 200 యూనిట్లు జరుగుతూనే ఉంది. కానీ ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, మీరు కరెంట్ బిల్లు మీరు కట్టండి, మేము మీ అకౌంట్లో గవర్నమెంట్ మీ అకౌంట్లో వేస్తా బ్యాంకులో, మీరు కరెంట్ కట్టండి అంటుంది. అది జరిగే పని కాదు. ఈ లాక్డౌన్ కాలంలో దళితులు ఎస్సీలుగా అనేక రకాల ఉపాధి లేక కోల్పోయి దాదాపు 9-6 నెలల మార్చి నెల నుంచి ఇప్పటికి దాదాపు 7 నెలలు కావస్తుంది ఉపాధి కోల్పోయి జనాలు ఇబ్బంది పడుతుంటే అన్ని రకాల జనాలు. ఇప్పుడు మీరు పోయి మీ పేరు అకౌంట్ వేస్తామో తెచ్చి కరెంట్ ఆఫీస్లో కట్టండి మీ బిల్లు అంటే అది అయ్యే పని కాదు. గతంలో ఏ విధంగా కొనసాగిందో గవర్నమెంటే బరాయిస్తుంది, ఆ విధంగానే బరాయించాలని చెప్పి మేము కేపీస్ట్గా రాష్ట్రం మొత్తం కూడా రాష్ట్రంలో ధర్నాలు జరుగుతున్నాయి. దాని మూల అందుమూలన మార్కాపు డీజిల్ మేము కూడా ఇదే హెచ్చరిస్తున్నాము. కానీ ఇక్కడైనా కూడా ప్రభుత్వ వారు ఈ చర్యను వెనక్కి తీసుకొని గవర్నమెంటే ఆ బిల్లులు చెల్లించాలని చెప్పేసి మేము కేవీపీఎస్గా డిమాండ్ చేస్తూ